హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జీకే. ఈరోజు మన ఈ వీడియోలో దీపావళికి చాలామంది క్రాకర్స్ అయితే తీసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో బెస్ట్ ప్రైస్లో బెస్ట్ స్టోర్ ఎక్కడుందని చెప్పేసి వెతుకుతూ ఉంటారు కదా. సో మీకోసం నేను ఒక స్టోర్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఈ యొక్క స్టోర్ వచ్చేసి మూసాపేట్ మెట్రో దగ్గర మనకు ఆల్సభా రెస్టారెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్న వారికి ఈ రెస్టారెంట్ తెలియకపోవడం ఏం లేదు. సో ఈ లొకేషన్ కూడా నేను కింద పిన్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఈ యొక్క లొకేషన్కి అయితే రావచ్చు అనమాట. సో మూసాపేట్ మెట్రో దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే ఆల్సభా రెస్టారెంట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే మనకు ఈ యొక్క స్టోర్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ కేజీ సేల్స్ అయితే నడుస్తున్నాయి. సో ఏమేమి క్రాకర్స్ ఉన్నాయి, ఎన్ని రకాలుగా క్రాకర్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి, ఏ ప్రైస్లో ఉన్నాయి, ఎట్లా సేల్ చేస్తున్నారు అనేది పూర్తిగా మనం లోపలికి వెళ్ళాక కనుక్కుందాం. సో మనం స్టోర్ లోపలికి అయితే వెళ్దాం, రండి. సో మనకి ఇక్కడ స్టోర్లో స్టాక్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా అవైలబుల్గా ఉంది. సో మనం లోపలికి వచ్చిన తర్వాత ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో కనుక్కుందాం. సో ఇక్కడ మనకు బ్రదర్ అయితే ఉన్నాడు, తిరుపతి రెడ్డి అన్న. సో అన్న, మన స్టోర్కి ఉన్నటువంటి స్పెషల్ ఏంది, ఎప్పటి నుంచో నడిపిస్తున్నారు, ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి? అంటే 5 ఇయర్స్ నుంచి ఇది సేమ్ ప్లేస్. ఓకే, 5 ఇయర్స్ నుంచి ఇది సేమ్ ప్లేస్లో పెట్టినాము. వెరైటీస్ అన్ని వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, స్టాక్ కనుక చూసుకున్నట్లయితే లిమిటెడ్ స్టాకా, దీపావళి అయిపోయేంత వరకు మనకు మొత్తం స్టాక్ అవైలబుల్గా ఉంటుంది ఏ టైంలోనా? ఏ టైంలోనైనా దీపావళి అయిపోయినంత వరకు అవైలబుల్ ఉంటుంది. ఓకే, స్టాక్ మొత్తం ఎప్పటికీ ఉంటుంది? ఎప్పటికీ ఉంటుంది. ఓకేనా, స్టోర్ టైమింగ్స్ ఏంటన్నా? మార్నింగ్ 6 నుంచి వెళ్ళి ఓకే ఈవినింగ్ 11 వరకు. 11 వరకు ఎప్పటికీ అవైలబుల్ ఉంటుంది? అవైలబుల్ ఉంటుంది. ఓకే అన్న, అదేవిధంగా మిగతా స్టోర్స్తో చూసుకుంటే మన స్టోర్కి ఎందుకు రావాలి అసలు? అన్ని స్టోర్ల కంటే మన దగ్గర బెస్ట్ ప్రైస్ ఉంటుంది. ఓకే, ప్రైస్ విషయంలో బెస్ట్ ప్రైస్ ఉంటుంది. ఓకే అన్న, అదేవిధంగా మనకు వ్యూవర్స్ కూడా చూస్తూ ఉంటారు కదా, సో వాళ్ళు వస్తే మన ఛానల్ తరఫున ఏమన్నా ఉందా? రండి, చేద్దాం. ఛానల్ పేరు వచ్చి చెప్తే డిస్కౌంట్ చేద్దాం. డిస్కౌంట్ చేద్దాం అంటారా? సో అన్న, ఇప్పుడు స్టోర్లో ఉన్నటువంటి క్రాకర్స్ అన్నీ మాకంత ఐడియా లేదు, మీరే పీస్ టు పీస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వాటి గురించి చెప్పాలి. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరు వస్తారు? మా బ్రదర్ సీను వస్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కొద్దిగా నేను వేరే వర్క్లు ఉన్నా కాబట్టి ఆయన బిజీలో ఉన్నాడు, ఆయన చేస్తాడు ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ అన్న. ఓకే, కంటిన్యూ చేద్దాం. సో మనకు తిరుపతి రెడ్డి అన్న వల్ల బ్రదర్ సీను అన్న అయితే మనతో ఉన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ పీస్ టు పీస్ మనకి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు అనమాట. సో అన్న, మన దగ్గర ఉన్నటువంటి క్రాకర్స్ ఏంటి, ఒక్కొక్కటైతే మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నాం ఓన్లీ స్పార్కిస్లోనే మనకు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అనమాట. ఇందులో సైజెస్ బట్టి చాలా వరకు ఉన్నాయి. ఏ సైజ్ అయినా సరే మీరు మిక్స్డ్ తీసుకున్నా కానీ కేజీ సేల్ కిందనే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ అయితే మనకి ఇక్కడ లేదనమాట. సో క్రాకర్స్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. సో ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క సెంటీమీటర్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ బాక్స్ పైన మనకు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. సో చూస్తున్నారు కదా, ఆ క్రాకర్స్లోనే ఇన్ని రకాలు ఉన్నాయి. సో ఇంకా ఏమేమి మనకు అవైలబుల్గా ఉన్నాయో చూద్దాం. ఇవి ఓన్లీ మనకు స్పార్కిల్సే అనమాట. సో ఈ యొక్క స్పార్కిల్స్లో కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ స్పార్క్ అయ్యేటివి కూడా మనకు అవైలబుల్గా అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇవి వీటైతే. ఇంకా మన దగ్గర ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇవి ఏంటన్నా? ఫ్లవర్ పాట్స్. ఫ్లవర్ పాట్స్ ఇవి ఏ విధంగా వస్తాయి అన్న? మనం భూచక్ర, ఇది కూచిపూడి. అంటే ఇందులో కూడా సైజెస్ ఉన్నాయా? సైజెస్ ఇది స్మాల్ సైజ్ ఇది. ఓకే, ఇంకా ఏమన్నా వెరైటీస్ ఉన్నాయన్న దీంట్లో? ఇవన్నీ వెరైటీస్ వస్తాయి. దీంట్లో దగ్గర దగ్గర ఒక 10-15 వెరైటీస్ దాకా ఉంటుంది దీంట్లో. ఓకే, బిగ్ సైజ్లో డిఫరెంట్ వస్తుంది, కలర్స్లో కూడా డిఫరెంట్ అవుతుంది. ఓపెన్ బాక్స్ లాగా అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. సో ఇవి స్మాల్ సైజ్ అన్నట్టు. స్మాల్ సైజ్. సో ఇంకా ఇందులో మనకు పెద్ద సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏ సైజ్ కావాలన్నది మీ ఇష్టం, మీరు చూస్ చేసుకుని తీసుకెళ్ళొచ్చు అన్నట్టు. సో ఇందులో ఇండివిజువల్గా పీసెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓన్లీ బాక్సెస్ సెలెక్ట్? బాక్స్ ఉంటుంది, పీసెస్ ఉంటాయి. పీసెస్ తీసుకుంటే మాకు వేస్టేజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు బాక్స్ ఉంటుంది, ఓన్లీ బాక్స్ ఏదైనా సరే బాక్స్, ఒక బాక్స్ ఏది కావాలన్నా బాక్స్ తీసుకోవాలి. 5 బాక్సెస్ ఉంటాయి, దీంట్లో ఒక బాక్స్ ఇస్తాం ఇట్లా. ఓకే అన్న, సో అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం అవే మొత్తం ఫ్లవర్ పాట్స్ అవి. ఇవన్నా అంటే అవి ఇవి ఒకటేనా లేకపోతే అవి వెరైటీ వెరైటీ? సైజెస్ డిఫరెన్స్ ఉంటాయి ఇట్లా. ఓకే ఓకే, ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇంతసేపటి సైజ్ కన్నా ఇది చూసుకున్నట్లయితే ఇంకా అంటే పెద్దగా ఉంది. సో ఇంకా హై సైజ్ ఎంత ఉందన్న ఇక్కడ? హై సైజ్ ఉంది ఇంకా అక్కడ. ఇంకా హై సైజ్ ఉన్నాయి? హై సైజ్ అవి తర్వాత చూపిస్తారా? ఇక్కడ సైజ్ మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి హై అంటే పెద్ద సైజ్ అనమాట ఇక్కడ ఉన్న వాటిలో. సో చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు మొత్తం అవైలబుల్గా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో మీకు కావాల్సినవన్నీ మీరు సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళొచ్చు. ఇంకా మన దగ్గర ఏమున్నాయన్న? చూస్తున్నారు కదా, భూచక్రాలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవి ఎన్ని రకాలు ఉన్నాయి ఒకసారి చూపించన్న? సో ఇందులో కూడా కలర్స్ ఏమన్నా స్పార్కిల్ అవుతున్నప్పుడు కలర్స్ చేంజ్ అవుతాయి? చేంజ్ అవుతుంది. ఓకే, మళ్ళీ కలర్స్ చేంజ్ అవుతున్నాయి. ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క కలర్లో ఉన్నాయి అన్న కలర్లో. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ కలర్ కోటి, రెండు మూడు కలర్స్ వస్తుంది. ఓకే, అంటే ఒకటే కలర్ లాగా రాకుండా రెండు మూడు కలర్స్ వస్తుంది. సో స్పార్కిల్ అవుతున్నప్పుడు కలర్స్ మనకు చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో చూడడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఇట్లాంటివి. సో చూస్తున్నారు కదా, ఇప్పటి వరకు చూసింది మనం 3 వెరైటీస్ చూసాం. 3 వెరైటీస్లో ఒక్కొక్క వెరైటీస్లో ఇంకా 10 వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడికి వస్తే మీకు ఒక అర్థమైతే అవుతుంది. సో వీడియో చూసి డైరెక్ట్ ఇక్కడ స్టోర్ దగ్గరకు వచ్చి ఒకసారి చూడండి, మీకు ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా ఐడియా రాదనమాట. అన్నీ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో ఒక్కొక్క వెరైటీలోనే మళ్ళీ ఇంకా 10 అట్లా ఉన్నాయన్నమాట. సో ఇక్కడికి వస్తే మీకు అర్థమైపోతుంది. ఇంకేమున్నాయన్న మనకు? ఇవేంటన్నా? బాంబ్స్ 3 సౌండ్స్ ఇది.
మనం మామూలుగా రాకెట్ టైప్ పెడతాం కదా, ఓకే అన్న, అలాగే 3 సౌండ్స్ వస్తున్నాయి పైకి. 3 సౌండ్స్ అంటే పైకి వెళ్ళి 3 సౌండ్స్ వస్తాయి, అంటే ఒక్కొక్క పీస్ 3 సౌండ్స్ వస్తాయి. ఓకే, ఇది కొంచెం వెరైటీ ఉంది. 3 షాట్స్ సార్, 3 సౌండ్స్ ఇది కూడా వస్తుంది. ఇది కూడా 3 సౌండ్స్ వస్తా, 3 సౌండ్స్ దీంట్లో 3 సౌండ్స్ వచ్చి. ఓకే ఓకే, దీనిపైన మెన్షన్ చేశారు కదా, సో ఇక్కడ మీరు చూడొచ్చు 3 సౌండ్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇవి మనకు ఒకేసారి 3 సౌండ్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇంకా ఏమున్నాయి అన్న? ఇవి కూడా సేమ్ కింద వెళ్తుంది మామూలుగా. ఓకే, లయన్ మరి లక్ష్మీ ఐటమ్ బాంబు ఎట్లా సేమ్ అది సేమ్ దాంట్లో. సో చూస్తున్నారు కదా, ఇది మనకు ఒకే సౌండ్ వస్తుంది అనమాట. సో లక్ష్మీ బాంబుకి మరొకటి అని చెప్పుకోవచ్చు, సేమ్ అలానే ఉంటుందంట. సో చూస్తున్నారు కదా, ప్యాకెట్స్లో మనకి ఎన్ని పీసెస్ ఉన్నాయండి ఇందులో? ఇందులో 10 పీసెస్, ఒక్కొక్క దాంట్లో 5 పీసెస్ ఉంటాయి. ఒక ప్యాకెట్లో 5 10 పీసెస్ ఉంటాయి. ఓకే ఓకే, 10 సెట్స్ ఉంటాయి. అర్థమైంది అర్థమైంది. ఒక్కొక్క ఇందులో మొత్తం మనకి 10 సెట్స్ ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో 5 ఉంటాయి. ఓకే, చూస్తున్నారు కదా. సో ఇంకా ఏమున్నాయండి మన దగ్గర? చూస్తున్నారు కదా, ఇది కూడా మనకు నేలపైన పేలేదు అన్నట్టు, కానీ సౌండ్ మాత్రం సింగిల్ సౌండ్ వస్తుంది, అది కూడా లౌడ్గా వస్తుంది అని చెప్తున్నారు. సో చూస్తున్నారు కదా, సో ఈ పీసెస్ కూడా మనకు చాలా ఉన్నాయి, ఇవి కూడా కేజీ సేల్స్లోనే. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఏది తీసుకున్నా కానీ ఇండివిజువల్గా ఒక్కొక్క ప్యాక్ మీరు సెలెక్ట్ చేసుకున్నా కానీ కేజీ సేల్లోనే ఇక్కడ ఈ యొక్క క్రాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మన దగ్గర ఇంకేమి అవైలబుల్గా ఉన్నాయో చూద్దాం. హైడ్రోజన్ బాంబులోనే పెద్ద డిఫరెన్స్. ఓకే, చిన్నప్పుడు వీటిని ఉల్లిగడ్డ బాంబు అని కూడా అనేది, అవి ఉల్లిగడ్డ బాంబు వేరు, అవి వేరా? అది వేరు. ఇవి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ హైడ్రోజన్ బాంబు అంటే మన మూవీస్లో చూడొచ్చు, సేమ్ అదే సైజ్లో అయితే ఉంది. చాలా అంటే చాలా సైజ్ పెద్దగా ఉంది, దీని చుట్టూ థ్రెడ్ కూడా ఉంది. సో ఇవి ఎట్లన్నా సౌండ్ గట్టిగా వస్తుందా? గట్టిగా వస్తుంది, చాలా గట్టిగా వస్తుంది. ఇవి చిన్నపిల్లలు యూజ్ చేయదు, ఇంకా యూజ్ చేయదు, ఇది ఓన్లీ పెద్దవాళ్ళకి, అడల్ట్స్ వాళ్ళకి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇందులో మనకి ఎన్ని పీసెస్ ఉన్నాయంటే 10 పీసెస్ అన్న? 10 పీసెస్ చూస్తున్నారు, ఇందులో కూడా మనకు 10 పీసెస్ అయితే రావడం జరిగింది. సో ఇవి యూజ్ చేసినా కానీ జర జాగ్రత్తలు దూరం నుంచి చేసి యూజ్ చేయాలి, అంతేగాని వాళ్ళని దగ్గర నుంచి అదే, ఎందుకంటే కొంచెం డేంజర్ కాదు. సో చూస్తున్నారు కదా, ఇందులో మనకి ఎన్ని వెరైటీస్ ఉన్నాయన్న? దీంట్లో వచ్చేసి దగ్గర ఒక 6-7 వెరైటీస్. చిన్న సైజ్ అక్కడ ఉంది. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పెద్ద సైజ్, ఇది వచ్చేసి మీడియం అంట, ఇంకా చిన్న సైజ్ వేరేది కూడా ఉంది. సో ఇందులో సైజ్లో వెరైటీ కానీ సౌండ్స్లో మాత్రం అన్ని సేమ్ ఉంటాయని చెప్తున్నారు. సో సైజ్ పెరుగుతుంటే సౌండ్ కూడా మనకు పెరగవచ్చు. సో ఇంకా సైజ్ పెరిగిన కొద్ది సౌండ్ పెరుగుతుంది. హైడ్రోజన్ ఇప్పుడు చూశారు కదా మీరు, అవే నమో మోడీ అంటే. ఎందుకు మోడీ ప్రింట్ అయింది ఎందుకు ఇక్కడ? మోడీ ప్రింట్ నమో మోడీ అని పెట్టించేసి ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం వెరైటీగా ఉంది. మన ప్రధాని ఇక్కడ ప్రింట్ అవ్వడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నమో ఆటం బాంబు అంట. సో ఇది వెరైటీ ఉంది, ఇక్కడ చూడొచ్చు మనకు పవర్ అంతా ఇక్కడే ఉంది. సో మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఇందులో ఎన్ని పీసెస్ వస్తాయి అన్న? దీంట్లో 5 పీసెస్ వస్తాయి. ఫైవ్ పీసెస్ ఒక పీసెస్. ఓహో, సేమ్ అవే? సేమ్ అవే, కాకుంటే నేమ్స్ అలా నేమ్ వేరే నేమ్ వేరు. సో ఇన్సెప్ట్ చూసినవే సేమ్ చూస్తున్నారు కదా, ఇందులో కూడా మనకు 10 పీసెస్ రావడం జరిగింది. ఇప్పుడు ఈ ప్యాకెట్ ఏంటన్నా? ఇప్పుడు ఇందులో ఇట్లాంటి పీసెస్ ఉన్నాయా లేదా? ఇట్లాంటి పీసెస్ 5 ఉంటాయి, 5 బాక్సెస్ ఉంటాయి. ఓకే ఓకే, మొత్తం అవే కావాలనుకున్న వాళ్ళు దీనికి తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇండివిజువల్ కావాలంటే ఇట్లా డబ్బులు కూడా అవైలబుల్. సో స్టాక్ చూస్తున్నారు కదా, ఎంతసేపు కంటిన్యూ చేసినా కానీ అయిపోవట్లేదు అనమాట, అంత స్టాక్ మన దగ్గర అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ చూడొచ్చు పవర్ హబ్ అంట, సేమ్ అవే చూస్తున్నారు కదా, ఇందులోనే చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇంతసేపు నుంచి చూసినవన్నీ సేమ్ వెరైటీస్. సో ఇంకా ఈ వెరైటీస్ కాకుండా ఇంకా వేరే చూపించండి ఒకసారి. ఇవి లక్ష్మీ ఐటమ్ బాంబ్స్, చూస్తున్నారు కదా, చాలా రోజుల నుంచి తెలిసి ఇవి. యా, మన మా చిన్నప్పటి నుంచి లక్ష్మీ బాంబు అంటే ఫేమస్ అన్నట్టు. సో చూస్తున్నారు కదా, ఇవి కూడా సేమ్ సౌండ్స్ అన్న? సేమ్ సౌండ్ కాకుంటే ఇది దీనికి కొంచెం పేరు ఎక్కువ ఉంది. పేరు ఎక్కువ ఉంటుంది అంటే లక్ష్మీ ఐటమ్ బాంబు అని చిన్నప్పటి నుంచి పబ్లిక్ తెలిసింది. అదే అదే, 90s కిడ్స్కి అయితే అందరికీ ఇది తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు అనమాట, లక్ష్మీ బాంబు అంటే అందరికీ ఐడియా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇందులో వెరైటీస్ ఉన్నాయా అన్న? దీంట్లో ఇప్పుడు మీరు చూసారుగా అక్కడ వెరైటీస్, అవి ఫస్ట్లో అక్కడ ఫస్ట్లో చూసేవే. సో చూస్తున్నారు కదా, ఇందులో 2 రకాలు అయితే ఉన్నాయి ఇక్కడ మనకు, 2 వెరైటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఇందులో ఒక ప్యాక్లో ఎన్ని అవైలబుల్గా ఉంటాయి అన్న? ఎన్ని ఉంటాయి దీంట్లో? 10 ప్యాకెట్స్ ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో 5 పీసెస్. ఓకే ఓకే, ఇదంతా 10 పీసెస్. 10 పీసెస్ ఒక్కొక్క దాంట్లో 5 ఉన్నాయి. 5. ఓకే అన్న, ఇప్పుడు వీటి ప్రైజెస్ అయితే కేజీ హిసాబ్, కేజీ ఎంత ఉందన్న? కేజీ అంటే బెస్ట్ మీరు ఎక్కడైనా తిరిగి రావాలి, తిరిగి రండి మీరు. ఓకే, దానికన్నా బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నారు. ఓకే ఓకే, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయితే మేము సాటిస్ఫాక్షన్ అయినా. ఓకే అన్న, బయట షాప్స్తో బయట స్టోర్స్తో చూసుకున్నట్లయితే మీ దగ్గర చాలా అంటే చాలా రీజనబుల్ వస్తుంది. ఓకే అన్న, ఇంకా చూపించండి మన దగ్గర ఏమన్నా. సో మన దగ్గరకు వచ్చినట్టే కస్టమర్ డిసప్పాయింట్ అవ్వద్దు, అన్ని దొరకాలి, అన్ని దొరకాలి. అట్లా ఈ మనం మిర్చి టపకాయలు అంటాం కదా, సో దాంట్లో చిన్న చిన్న లడీలు. ఇందులో రీల్స్ కూడా పెద్ద పెద్దవి ఉంటాయి కదా అన్న? పెద్ద పెద్ద అవైలబుల్ ఉన్నాయా? సో చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి చిన్నవి అనమాట. వీటి పేరు ఏంటన్నా? మిర్చియా? మిర్చి. వీటిని ఏమో చిన్న డీస్ అంటారు. చూస్తున్నారు కదా, ఇవి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవి మూవీస్లో ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట, టపాకాలు అంటారు కూడా వీటిని. సో ఇందులో రీల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. రీల్స్ ఎట్లున్నాయి అని ఒకసారి చూపించండి.
రీల్స్ అయితే అక్కడ ఉన్నాయి, రీల్స్ మళ్ళీ అట్లా ఉన్నాయి అక్కడ. ఈవెంట్ అన్న మరి ఇందులోనే బిగ్ సైజ్ వస్తాయి. ఓకే ఓకే, దాంట్లోనే బిగ్ సైజ్ ఇది చిన్న ప్యాకెట్ అనమాట. ఇవి అందరికి తెలుసు రెగ్యులర్ గా, కానీ ఇందులోనే పెద్ద సైజ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటది. సో చూస్తున్నారు కదా, ఒక్కొక్క ప్యాకెట్ లో కొన్ని కొన్ని ఇందులో క్వాంటిటీ ఎక్కువ వస్తాయి. సో ఈ పెద్ద ప్యాకెట్ లో చూసుకున్నట్లయితే సైజ్ పెద్దగా ఉన్నప్పటికీ మనకు ఎక్కువ పీసెస్ అయితే రావడం జరుగుతుంది, సౌండ్ కూడా ఇంకెక్కువ రావడం అయితే జరుగుతుంది. ఇది చూసుకున్నట్లయితే చిన్నవి, ఇవి రెగ్యులర్ మోడల్ అన్నట్టు. సో ఇవి చూసుకున్నట్లయితే కొంచెం పెద్దవి, దాంట్లోనే ఇది జర పెద్ద సైజ్. సో ఇంకా ఇందులో వేరే రకాలు, వేరే బిగ్ సైజ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందులో సైజ్ చూసుకున్నట్లయితే ఇంకా పెద్దగా ఉంది. మనకు ఒక స్లేట్ అంతా ఉన్నాయి చూడొచ్చు మీరు ఇక్కడ. ఇందులో సౌండ్స్ కూడా ఇంకా వేరే ఉంటుంది కదా, సౌండ్. సో చూస్తున్నారు కదా, దాంట్లో సైజెస్ దీనికన్నా ఇంకా సైజ్ అంటే ఇది రీల్ సైజ్ అన్నట్టు పెద్దగా ఉంది. ఈ యొక్క బాంబుల సైజ్ చూసుకున్నట్లయితే సేమ్ ఉంది అన్నట్టు. సో ఇది ఒకసారి ఇవన్న. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా పెద్దగా ఉంది, చూడొచ్చు ఇక్కడ మీరు. సో అన్ని మనకు కేజీ సేల్లోనే అవైలబుల్గా ఉండడం జరిగింది అన్నట్టు. సో ఇవి చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇందులో సింగిల్ అనేది లేదంటే డబల్? సింగిల్ ఒకటే, ఇది ఓన్లీ సింగిల్. సో చూస్తున్నారు కదా, ఇంకా ఇంతకన్నా పెద్దవి ఉన్నాయా? ఇంతకన్నా పెద్ద అక్కడ ఉన్నాయి, ఇంకా ఇంకా వేరే ఉన్నాయి. దాంట్లోనే చిన్న సైజులు 100 పీసెస్ అవుతాయి లడీ ఇట్లా. ఓకే, ఇది చూస్తున్నారు కదా, ఇటు పైన 50 కింద 50 అయితే ఉంటాయి అన్నమాట. ఇందులో మనకు 100 పీసెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో చూడొచ్చు మీరు. సో ఒక్కొక్క బాంబులో మళ్ళీ ఒక 10 వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇన్సే మీకు చెప్పాను కదా, సో ఒకసారి స్టోర్కి వస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మనకు అన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట, స్టోర్కి అయితే రండి. సో ఇంకా ఏమున్నాయి అన్న? సో రాకెట్స్, ఇవి స్మాల్ సైజ్ సింగిల్, ఒక్కొక్క పీస్లో 10 ఉంటాయి. ఓకే, జువ్వలు అంటారు కదా రాకెట్స్. సో చూస్తున్నారు కదా, ఒక్కొక్క బాక్స్లో మనకు 10 పీసెస్ అయితే ఉంటాయన్నమాట. ఇందులో మనకు 5 బాక్స్లు అయితే ఉన్నాయి చూడొచ్చు. ఇందులో సైజెస్ ఎంత అన్న? ఇది స్మాల్ సైజ్, ఇది చిన్న సైజ్ అన్నట్టు. సో చూడొచ్చు మీరు ఇక్కడ. ఇందులో ఇంకా సైజెస్ ఏమున్నాయన్న? మన సైజెస్ చాలా ఉన్నాయి. సో ఇందులో కూడా వెరైటీస్ ఏమైనా ఉన్నాయన్న? అంటే వెరైటీస్ చాలా వెరైటీస్ ఉంటాయి. 60 షార్ట్స్ ఉన్నాయి, 120 షార్ట్స్ ఉంటాయి. అంటే ఈ పైకి వెళ్ళి మళ్ళీ బ్లాస్ట్ అవుతాయా? బ్లాస్ట్ అవుతుంది. ఇందులో బ్లాస్ట్ అవ్వకుండా డైరెక్ట్ పైకి వెళ్ళి బ్లాస్ట్ అవుతాయి. కానీ ఇవన్నీ బ్లాస్ట్ కూడా అవుతాయి. బ్లాస్ట్ అయితే అంటే కొన్ని బయట దొరికేటి జస్ట్ పైకి వెళ్ళి బ్లాస్ట్ అయ్యి కలర్ వస్తుంది కదా. ఓకే, కలర్ కూడా వస్తుంది. కలర్ వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇవి మనకు స్కైలోకి వెళ్ళిన తర్వాత బ్లాస్ట్ అయ్యి మనకు స్పార్కిల్స్ లాగా కలర్స్ కూడా రావడం జరుగుతుంది అనమాట. ఇందులో కలర్స్ ఏమైనా వెరైటీస్ ఉంటాయన్న? దీంట్లో 5-6 వెరైటీస్ ఉంది. ఓకే, ఇందులో ఒక్కొక్క తారాజువా ఒక్కొక్క కలర్స్ వస్తుంటాయి అనమాట. 5-6 రకాలు ఉన్నాయంట. సో వేరే రకాలు కూడా మనం చూద్దాం. సో చూస్తున్నారు కదా, ఇది చూడడానికి చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో మీరు చూడొచ్చు. సో ఇందులో ఇది మనకు 2 రకం అని చెప్పుకోవచ్చు. ఇంకా 5-6 రకాలు అవైలబుల్గా ఉన్నాయంట, చూద్దాం. ఇవి పైకి వెళ్ళి బ్లాస్ట్ అయ్యి స్పార్కిల్ కూడా వస్తాయి అన్నట్టు. సో ఇందులో ఎన్ని పీసెస్ ఉంటాయన్న? దీంట్లో 10 పీసెస్ వస్తాయి ఒకదాంట్లో. సో ఇందులో ఒకదాంట్లో మనకు 10 పీసెస్ అయితే ఉంటాయి. ఇది వెయిట్ చూసుకున్నట్లయితే చాలా లైట్ వెయిటే ఉన్నాయి. ఎక్కువ మనకు కేజీకి చాలా దూగడం అయితే జరుగుతుంది అనమాట. మీరు రావచ్చు. సో ఇంకేమున్నాయన్న? ఇవి మనం తాడులు అంటాం కదా, మామూలుగా తాడులు లెక్కుంటాయి కదా. ఓకే ఓకే, థ్రెడ్స్ జస్ట్ థ్రెడ్స్ కి స్పార్కిల్ అవుతుంటాయి. స్పార్కిల్ అవుతుంది అంతే. సో చూస్తున్నారు కదా, ఇది కూడా వెరైటీ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఒక్కొక్క ప్యాకెట్ లో ఎన్ని థ్రెడ్స్ ఉంటాయన్న? 10 ఉంటాయి ఒక్కొక్క దాంట్లో. 10 పీసెస్ వస్తాయి జస్ట్ బాక్స్ లో. ఇవి సౌండ్ రాకుండా జస్ట్ స్పార్కిల్స్ వస్తాయి. ఎవరైనా కావచ్చు, చిన్న పిల్లలు కాడికి ఎవరైనా కావచ్చు. ఓకే, మరి పట్టుకోవడానికి గిఫ్ట్ ఉంటుందా? థ్రెడ్ పట్టుకోవాలి, థ్రెడ్ చే దగ్గరకు వచ్చి వదిలేస్తాయి. సో చూస్తున్నారు కదా, ఇందులో కూడా మనకు ఒక్కొక్క దాంట్లో ఎన్ని పీసెస్ ఉంటాయన్న? 10 పీసెస్ వస్తాయి ఒక్కొక్క బాక్స్ లో. మనకు 10 పీసెస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇందులో కూడా మనకు 5 పీసెస్ ఇట్లా బాక్సెస్ అవైలబుల్ ఉన్నాయి. విడిగా అయితే లేదు, తీసుకుంటే మనం బాక్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నట్టు. సో చూస్తున్నారు కదా, చిల్డ్రన్స్ కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో చూడొచ్చు ఇంకా మన దగ్గర ఏమేమి ఉన్నాయి. ఇందులో కూడా స్పార్కిల్స్ లో రకాలు ఉన్నాయన్న? వేరే వేరే కలర్స్ లో 3 రకాలు ఉన్నాయి. ఇవన్నీ థ్రెడ్స్ అయ్యింగా? ఇవి 3 రకాలు ఉంటాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, థ్రెడ్స్ లో కూడా మనకు 3 రకాల థ్రెడ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అన్నట్టు. ఇందులో ఒక్కొక్క థ్రెడ్ ఒక్కొక్క కలర్ వస్తుందా అన్న? లేదంటే ఇందులో కలర్ వస్తుంది సైజ్ లోనా? సైజ్ లో సైజ్ డిఫరెంట్, కలర్స్ అన్ని కలర్లు వస్తాయి. ఓకే ఓకే, సైజ్ డిఫరెంట్స్ అండి. ఓకే, చూస్తున్నారు కదా, ఇవన్నీ థ్రెడ్స్ ఏ మనకు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సైజ్ అయితే ఉంటుందంట. అదేవిధంగా ఒక్కొక్క సైజ్లో ఒక్కొక్క కలర్ అయితే మనకు అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. సో చూడొచ్చు మీరు, స్పార్కిల్స్ కోసమే జస్ట్ ఇది, చిల్డ్రన్స్ కాంచాలి, అడల్ట్స్ వరకు ఎవరైనా యూస్ చేయొచ్చు అన్నట్టు. సో ఇంకా మన దగ్గర ఏమున్నాయన్నా? సో చూడొచ్చు ఇక్కడ షార్ట్స్, ఇది 120 షార్ట్స్. సో చూడొచ్చు, ఇది వచ్చేసి 120 షార్ట్స్ అంట. సో ఇది ఒకటి ఎన్ని కేజెస్ ఉంటుందన్న? కేజీస్ అంటే జోగే వారికి మనకు కూడా తెలియదు, ఐడియా లేదంటారు. సో చూస్తున్నారు కదా, ఇందులో ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయన్న? దీంట్లో వచ్చి 5-6 షార్ట్స్ ఉంటాయి. సో 120 ఇది. ఓకే, 60, 30, 15. ఓకే, ఇందులో షార్ట్స్లో కూడా మనకు చూసుకున్నట్లయితే 3-4 రకాలు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి 120 అంట. షార్ట్స్కి కౌంట్ అయితే ఉంటుంది కదా, ఆ యొక్క కౌంట్ బట్టి ఇవి యొక్క వెయిట్ కూడా ఉంటాయి. సో అవి కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా ఇందులో 5 టైప్స్ అయితే ఉన్నాయి. 5 టైప్స్. సో ఇందులో కూడా ఏమైనా స్పెషల్ ఉందా అన్న? స్పార్కిల్స్ వేరేలాగా రావడం, పైకి వెళ్ళి ఇంకేమన్నా? ఒక్కొక్కటి ఒక్కొక్క రకం వస్తుంది. ఓకే, కలర్స్లో కూడా తేడా ఉంటుంది. సో మీరు చూడొచ్చు. ఇంకా అన్న మన దగ్గర
ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, అవి వచ్చేసి 120 షార్ట్స్ అని చెప్పేసి వాటి కౌంట్ అయితే ఉంది కదా. సో ఇది వచ్చేసి మనకు సింగిల్ షార్ట్ అన్నట్టు. ఒకసారి మనం యూజ్ చేస్తే ఇంకా అంతే, ఒకటే సౌండ్ అయితే వస్తుంది. పైకి వెళ్ళిన తర్వాత మనకు బ్లాస్ట్ అవుతుంది కదా, బ్లాస్ట్ అయ్యి స్పార్కిల్స్ అయితే వస్తాయి అన్నట్టు. అందులో డిఫరెంట్ కలర్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకానా దీంట్లో కూడా సేమ్ ఇది చూస్తున్నారు కదా, ఇందులో కూడా మనకు రకరకాలుగా అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇంకా ఏమున్నాయన్నా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది వచ్చేసి మనకు బాక్స్లో వేరే వేరే పీసెస్ అయితే లేవన్నట్టు, ఇది మొత్తం ఒకటే పీసు. సో ఇందులో మనకు త్రీ అంటే ఇట్ సైడ్ నుంచి మూడు ఒకేసారి బ్లాస్ట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అంటే బ్లాస్ట్ లేకుండా జస్ట్ స్పార్కిల్స్ అయితే వస్తాయి. సో చూస్తున్నారు కదా, మూడు రకాలుగా మనకు ఒకేసారి రావడం జరుగుతుంది. కొంచెం లుక్ అయితే చూడడానికి వేరేలాగా ఉంటుంది అన్నట్టు. సో చూడొచ్చు, ఇది వెరైటీ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఏం అవైలబుల్గా ఉన్నాయన్నా చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి చిన్న సైజ్ షార్ట్స్ అన్నట్టు. సో ఇవి ఎన్ని షార్ట్స్ అన్నా ఒకటి సింగిల్. సో చూస్తున్నారు ఇది కూడా సింగిల్ షార్ట్. సో ఈ సైజ్ నుంచే ఇంతసేపు మనం చూసినటువంటి పెద్ద సైజ్ వరకు అంటే 120 షార్ట్స్ వరకు ఇక్కడ అవైలబుల్గా అయితే ఉండడం జరిగింది. సో ఇంకా దీనికన్నా చిన్న సైజ్ ఏమైనా ఉన్నాయా? దాని లాస్ట్ సైజ్. ఇంకా ఇది లాస్ట్ సైజ్ చూస్తున్నారు కదా, చాలా కాంపాక్ట్గా ఉంది. అదేవిధంగా 120 షార్ట్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. ఇంకా ఏమున్నాయన్నా? ఇది కూడా కామెంట్స్ ఇప్పుడుదాకా చూసారు కదా, సింగిల్ షార్ట్ అందులో కానీ ఒక బాక్స్లో త్రీ పీసెస్ వస్తాయి. సో చూస్తున్నారు కదా, ఇవి కూడా సింగిల్ షార్ట్సే కానీ మనకు ఒక బాక్స్లో త్రీ పీసెస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. దీంట్లో మన దగ్గర సిక్స్ కలర్స్ ఉంటాయి. మీరెవరికైనా గిఫ్ట్ ప్రెజెంట్ చేయాలనుకున్నా కానీ ఈ యొక్క దివాళికి డైరెక్ట్ గా బాక్స్ మనకు ఈ యొక్క కాటన్ బాక్స్ లో మనకు మొత్తం ప్యాక్ చేసి అయితే రావడం జరుగుతుంది అనమాట. చూస్తున్నారు కదా, దీన్ని మీరు సీల్ ప్యాక్ చేసి ఎవరికైనా గిఫ్ట్ కూడా ప్రెజెంట్ చేయొచ్చు. సో ఇందులో ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయి? దీంట్లో వచ్చేసి 40 ఉంటాయి. సో చివరి ఉంటాయి మొత్తం. సో ఈ యొక్క సింగిల్ పీస్ లో మనకు 40 వెరైటీస్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఎవరికైనా ప్రెజెంట్ చేయాలనుకున్నప్పుడు చేసుకోవచ్చు. సో ఇది ఎంత వెయిట్ ఉంటుంది అన్న? వెయిట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది, మరీ ఎక్కువ వెయిట్ ఏమి ఉండదు. అవును, వెయిట్ కూడా లైట్ వెయిట్ ఉంది కానీ ఎంత అనేది కరెక్ట్ అయితే తెలియదు అన్నట్టు. సో తరాజు మీద పెట్టేంత వరకు వాళ్ళకు కూడా ఐడియా లేదంట. సో చూస్తున్నారు కదా, ఇలాంటిది ప్రజెంట్ చేయడం అయితే కొంచెం స్పెషల్గా ఫీల్ అవుతారు. ఎవరైనా మీకు స్పెషల్ పర్సన్స్ ఉంటే వాళ్ళకైతే ప్రజెంట్ చేసుకోవచ్చు. ఇంకా ఏమున్నాయన్న మన దగ్గర? సో ఆల్మోస్ట్ అన్నీ అయితే కవర్ అయిపోయాయి అన్నమాట. ఆ సీను అన్న ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అన్న. సో మా దగ్గరికి మీరు వచ్చిన ఓకే అన్న, మన వ్యూవర్స్ కూడా వీడియో చూసి మీ స్టోర్కి అయితే వస్తాడు. వాళ్ళకు కూడా మాకెంత ఓపికగా చెప్పారో వాళ్ళకు కూడా అంత అయిపోతుంది. సో ఇంకా మీతో ఒకసారి అన్నని కలిసి వెళ్ళిపోతాను. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.